మార్నింగ్ వెల్కమ్ టు నైన్టీ ఫైవ్ న్యూస్ ప్రతిక్షణ ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం మన ఉంది ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు నమస్తే తెలంగాణ సాక్షి ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి ఏ దినపత్రికలు ఏ ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వెలుగు దినపత్రిక చూస్తున్నాం వెలుగు దినపత్రిక చూసినట్లయితే వెలుగు దినపత్రికలో మనకి ఫస్ట్ ప్రధాన లైన్ గా ఇచ్చింది బీఆర్ఎస్ ఖాయం అంటూ మనకి ఒక హెడ్ లైన్ అయితే ప్రధానంగా కనిపిస్తుంది సో మరొక హెడ్ లైన్ చూసినట్లయితే పెద్దలకు లీకేజ్ ఉచ్చు అంటూ కూడా మనకి పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి ప్రధాన లైన్ గా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అలాగే మరొక వార్త రామయ్యకు పట్టాభిషేకం అనేది నిన్న జరిగినటువంటి మరి రామయ్య పట్టాభిషేకం అంటే సీతారాముల కళ్యాణ అనంతరం మళ్ళీ పట్టాభిషేకం జరుగుతుండగా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు సో దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు అలాగే మరొక వార్త చూసి ఇక ఛత్తీస్గఢ్ లో నేటి నుంచి రెండు వేల ఐదు వందల మంది నిరుద్యోగ అభివృద్ధి అందించనున్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు అలాగే ఇక రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు పేపర్ లీక్ పై ఈడీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తుంది అనేది రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు అలాగే ఇక రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామంటూ వర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కొన్ని ఫిర్యాదులు చేస్తూ ఇక్కడ మనకి ప్రధాన హెడ్లైన్స్ గా అయితే నిలుస్తున్నాయి అలాగే ఇంకా బిఆర్ఎఫ్ బిఆర్ఎస్ ఆఫీస్ వద్ద డెబ్బై ఐదు కోట్లు ఇచ్చిన కేజ్రీవాల్ తరఫున హైదరాబాద్ హైదరాబాద్ లో అందజేసిన విషయాలు అనేది మరొక హెడ్లైన్ గా మనకు కనిపిస్తుంది ఇక దళిత బంధు ఇస్తలేరు ఇల్లు కూడా ఇస్తలేరు అనేది మరొక దగ్గర మనకి ప్రధాన హెడ్లైన్స్ గా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా సో అవన్నీ కూడా మనం చూడొచ్చు ఒక ఒక ప్రధాన గా అయితే ఇవన్నీ మనం గమనించవచ్చు వీటిలో డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా ఫస్ట్ మనం రామయ్యకు పట్టాభిషేకం అనే దానికి మనకి మెయిన్ ఫస్ట్ పేపర్ లో ప్రధానంగా ఇచ్చారు అది చూద్దాం దానికి సంబంధించి ఇక భద్రాచలంలోని ఇంకా చేసిన శ్రీ సీతారాముల చంద్ర కళ్యాణం అనంతరం వారికి శుక్రవారం పట్టాభిషేకం చేశారు అనే దానికి సంబంధించి మనకి డీటెయిల్స్ ఇచ్చారు అక్కడ అందరూ కూడా అర్చకులు చిన్నిజేర స్వామి అందరి నడుమ కూడా ఎంతో అంగరంగ వైభవంగా అక్కడ పట్టాభిషేకం నిర్వహించారు అదంతా కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసి అక్కడ అంతా కూడా ఎవరికి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీస్ బందోబస్తు ఎంతో చక్కగా అక్కడంతా కూడా అలంకరించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు సీతమ్మ వారిని అలాగే శ్రీరాములు వారిని కూడా కళ్యాణం అనంతరం పట్టాభిషేకం ఏ విధంగా నిరూపించబడుతుంది ఏ విధంగా చేస్తారు అనే దానికి సంబంధించి ఇక్కడ అంతా కూడా మనకి ఎంతో క్లియర్గా ఇచ్చారు అది అర్చకులు అందరూ కూడా అక్కడ వేద మంత్రాలతోటి అక్కడంతా ఏ విధంగా చేస్తున్నారా అనేవన్నీ కూడా మనకి ఫొటోస్తో సహా ఎంతో చక్కగా క్లియర్గా ఇచ్చారు ఇంకా పూర్తి డీటెయిల్స్ వచ్చేసి మనకి ఫోర్త్ పేజీలో చూడొచ్చు అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు పట్టాభిషేకానికి అనేక మంది భక్తులు కూడా ఎంతో మంది మరి వచ్చారు ఇంకా అలాగే తమిళసై గవర్నర్ కూడా వచ్చారు అన్ని అందరు కూడా అతిథులుగా వచ్చారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది సో వారందరూ కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకొని అందరు కూడా దంపతులుగా వచ్చి అక్కడ వేద మంత్రాలతో అక్కడ అంత కూడా అలంకరణలు చేశారు అక్కడ ఆశీస్సులు తీసుకున్నారు అనేది అయితే మనకి వెలుగు పత్రికలు ఫస్ట్ ప్రధాన వార్తగా క్లియర్ గా ఇచ్చారు సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం పూర్తి సమాచారం ఫోర్త్ పేజీలో చూడవచ్చు సో మరొక వార్త చూస్తే ఇక బీఆర్ఎస్ కు బీఆర్ఎస్ ఖాయం అంటూ ఇక్కడ ఇచ్చారు రాష్ట్రంలో అవినీతి సర్కార్ నడుస్తుందన్న నడ్డా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఇరిగేషన్ స్కీములు కేసీఆర్ కు విమర్శ చేశారు ఇలాంటి ఏటీఎం లాగా పనిచేస్తాయి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది బిజెపి జిల్లా ఆఫీసులకు వర్చువల్ గా ప్రారంభించిన పార్టీ చీఫ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు పేపర్ లీకేజ్ లో కేటీఆర్ ను ఆఫ్ చేయాల్సిందే అంటూ కూడా సంజయ్ ఇంకా పట్టు పట్టుకుని కూర్చున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గానే ఇచ్చారు ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ వాళ్ళని ఎండగట్టడమే బీజేపీ యొక్క లక్ష్యం ముఖ్య ఉద్దేశం అన్నట్లుగా కూడా పార్టీ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేసి వాళ్ళందరూ కూడా ఒక్క దాటిపై నిలుస్తూ ఖచ్చితంగా ఈ యొక్క కుటుంబ పాలన అంతం చేయాలి పేపర్ లీకేజ్ పై ఖచ్చితమైన ఒక నిర్ణయం రావాలి ఈ పేపర్ లీకేజ్ కి సంబంధించి ఖచ్చితంగా కేటీఆర్ని భద్రఫ్ చేయాలి అనే ఉద్దేశంతో మాత్రం బండి సంజయ్ మాత్రం పట్టిన పట్టు విడవకుండా అదే మాట కొనసాగిస్తూనే ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది ఈ విషయాలపై మంత్రి కేటీఆర్ కూడా కొన్ని లీగల్ నోటీసులు వచ్చినప్పటికీ కూడా వాటికి ఏమాత్రం కూడా స్పందించకుండా అదిరేది లేదు పెదరేది లేదు ఖచ్చితంగా చేయాల్సిందే అన్నట్లుగా మాత్రం బండి సంజయ్ కూడా ఉన్నారు ఇంకా సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక పేపర్ లీకేజ్ కి సంబంధించి ఇది కూడా షమీం ల్యాప్టాప్ నుంచి న్యూజిలాండ్ కు గ్రూప్ వన్ పేపర్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది గతంలో కూడా మనం తెలుసుకున్నాం అవి ఇతర దేశాలకు కూడా ఈ పేపర్ లీకేజ్ అనేది వెళ్ళింది అనేది కూడా చూసుకున్నాం అయితే ఇప్పుడు మళ్ళీ షమీమ్ ల్యాప్టాప్ నుంచి కూడా ఇతర దేశాలకు అంటే న్యూజిలాండ్ కూడా ఈ పేపర్ లీకేజ్ అనేది షేర్ చేయబడింది సెండ్ చేయబడింది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు ఇంకా టిఎస్పిఎస్సి పెద్దలకు లీకేజ్ వచ్చు పడే అవకాశం ఉండొచ్చు అనేది అయితే రోజు రోజుకి సిద్ధి కొనసాగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా అలాగే ఇంకా చూద్దాం చూసినట్లయితే ఈ సెక్రటరీ అనిత రామచంద్రన్ కూడా బోర్డు మెంబర్ లింగారెడ్డికి కూడా సిట్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది అనేది అయితే మనకి వెలుగులో క్లియర్ గా ఇచ్చారు వెలుగు దినపత్రికలు అలాగే ఈ ఏడు నుంచి విచారణకు హాజరు కావాలని కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది ప్రధాన నిందితుడు ప్రవీణ్ మరో నిందితుడు రమేష్ వీరు వీరు పిఏలే నిందితుల స్టేట్మెంట్స్ కు ఆధారంగా ప్రశ్నించనున్న సిట్ అనేది కూడా ఉన్నాయి ఇక వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన పిఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రధానంగా దర్యాప్తు వాళ్ళ వాళ్ళపైనే సిట్ ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు వీళ్ళు ఒక నిందితులుగా కూడా పరిగణించబడుతున్నారు అనేది కూడా తెలుస్తుంది వీళ్ళ ల్యాప్టాప్స్ నుంచి కూడా ఇతర దేశాలు కూడా ఇవన్నీ కూడా షేర్ అయినట్లుగా తెలుస్తుంది ఇంకా ఒకరొకరిగా ఒకరొకరిగా ప్రతి రోజుకు ఒక్కొక్కరిగా బయట పడుతూనే ఉన్నారు ఇప్పటికే పదిహేను సంఖ్య పదిహేను సంఖ్యకు చేరింది నిందితుల సంఖ్య కానీ ఇంకా కూడా బయట పడుతూనే ఉన్నారు ఇంకా బడా నేతలు చాలా మందికి ఉచ్చుపడే అవకాశం ఉండొచ్చు అనేది కూడా సిద్ధ దర్యాప్తులో కొనసాగుతుంది ఇంకా రేవంత్ రెడ్డి అయితే ఖచ్చితంగా ఇది సిబిఐకి అప్పగించాల్సిందే దీనిని అని పట్టు పట్టుకు కూర్చున్నారు ఆయన కూడా ఇంకా సో చూద్దాం ఖచ్చితంగా ఏం జరుగుతుంది ఈడీకి కూడా ఈ యొక్క పేపర్ లీకేజ్ కి సంబంధించిన విషయాన్ని అప్పగించాలి అంటూ కూడా ఆయన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ఇంకా చూసినట్లయితే నిందితుల స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రశ్నించనున్న సీట్ త్వరలోని కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు ఒకవేళ అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ గా పెట్టారు మనకి ఇక్కడ ఇంకా చూసినట్లయితే ఇతర బోర్డు మెంబర్ల నుంచి కూడా సమాచారం సేకరించే అవకాశం ఉంది సీట్ దర్యాప్తు అయితే వేగవంతంగానే కొనసాగుతుంది అనేది అయితే మనకి వెలుగుదైన పత్రికలో క్లియర్ గా ఇచ్చారు ఇంకా ఇప్పటికే షమీం రమేష్ ఇలా అందరూ కూడా రకరకాలుగా ఒకరొకరిగా బయట పడుతూ ఉన్నారు ఆల్రెడీ మరి వీళ్ళందరి ల్యాప్టాప్స్ కావచ్చు పర్సనల్ మొబైల్స్ కావచ్చు వీళ్ళందరి వాటి నుంచి ఇంకా ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడికి షేర్ చేశారు ఇంకా ఎంత మందికి వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళే ఒకవేళ కోచింగ్ సెంటర్స్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయో వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎవరికి ఇచ్చారు అనేది మొత్తం కూడా దర్యాప్తులో కొనసాగుతుంది అయినప్పటికీ కూడా ఇంకా ఇతర మంత్రులు మాత్రం ఖచ్చితంగా ఇది ఇంకా ఈడీ అధికారులకు అప్పగించాలి అవసరం రాష్ట్రపతి కూడా ఫిర్యాదు చేయాలి ఈ విషయంలో అన్నట్లుగా మాత్రం ప్రతిపక్షాలన్నీ కూడా ఏకతాటిపై నిలుస్తూనే ఈ విషయంపై మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగుల పట్ల అలాగే విద్యార్థుల పట్ల మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఒక న్యాయం చేయాలి అనే విధంగా మాత్రం బండి సంజయ్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు ప్రొఫెసర్ కోదండరం సార్ కావచ్చు అందరూ కూడా మరి పోరాటం చేస్తూ ఉన్నట్లుగా మాత్రం తెలుస్తోంది ప్రతిపక్షాలన్నీ కూడా ఏకతాటిపై ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే ఇంకా ఇప్పుడు మంత్రి కేటీఆర్ ని మాత్రం బర్తరఫ్ చేయాలని కొందరు రాజీనామా చేయాలని మరి కొందరు అటు అంటున్నటువంటి పరిస్థితి అలాగే సర్కార్ అసలు రాజ సర్కార్ మొత్తమే రాజీనామా చేయాలి అసలు సర్కార్ ఎందుకు స్పందించట్లా ఈ విషయంలో అన్నట్లుగా మరికొందరు కూడా వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ పత్రికలు ఇచ్చారు సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా పేపర్ లీక్ పై ఈడీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తుంది గ్రూప్ వన్ కట్ ఆఫ్ మార్కుల గురించి కేటీఆర్ కు ఎట్లా తెలిసింది అంటూ కూడా రేవంత్ క్వశ్చన్ చేస్తున్నారు గ్రూప్ వన్ కి సంబంధించి కట్ ఆఫ్ మార్కులు జరిగాయి ఈ విషయం అసలు కేటీఆర్ కి ఎలా తెలిసింది వాళ్ళకి సంబంధించిన బంధువులు అందరూ కూడా ఈ యొక్క పేపర్స్ అన్నింటిని కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు వాళ్ళందరూ కూడా ఊహించని ఊహించని తోటి సంపాదించుకున్నారు కాబట్టి అవన్నీ ఎలా జరిగాయి అసలు కేటీఆర్ కి విషయం ఎలా తెలిసింది కానీ ఈ విషయంలో అసలు ఆయన ఎందుకు తొందరగా స్పందించట్లేదు అని కూడా రేవంత్ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అలాగే ముప్పై లక్షల మంది పశు ముప్పై లక్షల మంది పరువును కేటీఆర్ బజార్ పెట్టించేశారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు మంత్రి రేవంత్ అలాగే ఇక నిజంగా పరువే ఉంటే కేసును సిబిఐకి అప్పగించాలి అంటూ కూడా ఆయన చెప్తున్నారు రేవంత్ రెడ్డి కేపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఒక్కటే చెప్తున్నారు నిజంగా మీకు పరువు అనేది ఉంటే ఈ కేసును అర్జెంటుగా సిబిఐకి అప్పగించాలి అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామంటూ కూడా టీఎస్పీఎస్సి కి సంబంధించి బోర్డును వెంటనే రద్దు చేయాలి అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కమిషన్ కమిషన్ పీఆర్వోలో కేటీఆర్ వ్యవహరిస్తున్నారు అంటూ కూడా కేటీఆర్ పై కూడా ఆయన మండిపడుతున్నటువంటి పరిస్థితి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలాగే ఇంకా చూసినట్లయితే ఏ జిల్లాలో ఎవరు ఎవరు పరీక్ష రాసినారో కూడా ఆయనకి ఎట్లా తెలుస్తుంది ఒక్కొక్క జిల్లాలో ఎవరెవరు ఎగ్జామ్స్ రాశారు వాళ్ళందరి గురించి అసలు కేటీఆర్కి ఎలా తెలుసు కేసీఆర్కి ఎలా తెలుసు వెంటనే వీళ్ళు రాజీనామా చేయాలి వీళ్ళని బర్త్ఫ్ చేయాలి ఫస్ట్ అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడుతున్నారు ఇంకా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు అందరి పేర్లు అసలు వీళ్ళకి ఎలా తెలుసు స్టూడెంట్స్ లా అరెస్ట్ చేస్తున్నారని మండి పాటు స్టూడెంట్లను టెర్రరిస్టులు అరె అరెస్ట్లు చేస్తున్నారు అంటే ఓయూలో కావచ్చు లో కావచ్చు అందరు కూడా మిడ్ నైట్లలో వెళ్ళి పోలీసు వాళ్ళంతా కూడా ఎవరు కూడా ధర్నాలు చేయకుండా ఒకరు చేయకుండా అక్కడ అందరు కూడా పోలీసులు స్టూడెంట్స్ అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళను ఒక టెర్రరిస్ట్ లో అరెస్ట్ చేసి పడేస్తున్నారు అనేది కూడా ఒక వాదన అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు వెలుగు దిన పత్రికోలు చూడొచ్చు అలాగే మరొక వార్త చూసినట్లయితే బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద డెబ్బై ఐదు కోట్లు ఇచ్చిన కేజ్రీవాల్ తరఫున హైదరాబాద్ లో అందజేసిన జైల్ నుంచి సుఖేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశారు అనేది మాత్రం ఒకటి మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ఇక మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ఢిల్లీ నుంచి జైల్లో ఉన్నటువంటి సుఖేష్ చంద్రశేఖర్ సంచలన ప్రకటన ఒకటి చేశారు అనేది తెలుస్తుంది డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాను అంటూ కేజ్రీవాల్ తరఫున హైదరాబాద్ లో అందజేశాను అంటూ కూడా ఆయన ఒక లేఖ రాసినట్లుగా తెలుస్తుంది ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం మన సెకండ్ పేజ్ లో మనకి ప్రధాన వార్తగా అయితే ఒక చిన్న లైన్ గా మాత్రమే మనకి ప్రస్తావించారు మెయిన్ ఎడిషన్ లో అంటే సో మనకి ఇంకా పూర్తి డీటెయిల్స్ సెకండ్ పేజ్ లో చూడేసి మొత్తంగా అయితే బీఆర్ఎస్ ఆఫీస్ వద్దనే డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాను అనేది మాత్రం ఆయన ఒక లేఖలో ప్రస్తావించారు జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ ఇది అనేది మాత్రం మనకి క్లియర్ గా ఇచ్చేశారు సో చూద్దాం మరొక వార్త చూద్దాం ఇక దళిత బంధు వస్తలేదు అంటూ ఇల్లు కూడా ఇస్తలేరు అంటూ మరికొందరు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు ఆలేరు ఆత్మీయ సమ్మేళనంలో గళమెత్తిన బిఆర్ఎస్ లీడర్లు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు చూద్దాం ఇంకా చూసినట్లయితే సర్పంచ్లకు బిల్లులు ఇస్తలే వస్తలేవని చెప్పేసి స్థానిక సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పేసి ఫైర్ అవుతూ ఉన్నారు అలాగే ప్రజల్లో అసంతృప్తి మొదలైంది ఇలాగైతే మున్ముందు కష్టమేనని కూడా కొంత ఆందోళన వ్యక్తపరుస్తున్నటువంటి పార్టీ నేతలు అనేది కూడా తెలుస్తుంది ఇంకా బిఆర్ఎస్ బిఆర్ఎస్ ఖచ్చితంగా వాళ్ళు ఇల్లు ఇస్తలేరు కాబట్టి ఇంకా దళిత బంధు కూడా ఇస్తలేరు కాబట్టి ఈ విధంగా ఉంటే ప్రజలందరికీ ఇంకా నెక్స్ట్ కష్టమే అవుతుంది అనే విధంగా ప్రజలు అసంతృప్తి మొదలైందంటే మాత్రం ఏం చేయలేం అనే విధంగా ఇంకా ఇలాగైతే మున్ముందు ఇంకా చాలా కష్టం అవుతుంది అనే విధంగా మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఇచ్చారు సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా ఆరు వేల మూడు వందల తొంభై రెండు బడులో ఒక్కరే టీచర్ ఉన్నారు అనేది కూడా చూస్తే ఇంకా చూద్దాం దానికి సంబంధించి రెండేళ్లలో ముప్పై మూడు పర్సెంట్ పైనే పెరిగినాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఇంకా చూద్దాం సింగిల్ టీచర్ స్కూళ్ళ జాబితాలో దేశంలోనే ఏడో స్థానంలో తెలంగాణ నిలిచింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఇంకా పార్లమెంట్లో వెల్లడించిన కేంద్ర విద్యాశాఖ ఇంకా సింగిల్ టీచర్ తోటి ఒక్కటే టీచర్ తోటి రెండేళ్లలో ముప్పై మూడు శాతం పైనే పెరిగినాయి కాబట్టి ఆరు వేల మూడు వందల తొంభై రెండు బడులో ఒక్కరే టీచర్గా తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది కాబట్టి విద్యాశాఖకు సంబంధించి కూడా మరి అవి ఉద్యోగాలు కూడా రిలీజ్ చేయకుండా ఈ విధంగా చేస్తూ మరి ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితిలో కేంద్రం విద్యాశాఖ కూడా ఒక విషయాన్ని వెల్లడించింది దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా ఫోర్త్ పేజీలో చూడొచ్చు మొత్తంగా అయితే సింగిల్ టీచర్ స్కూళ్ళ జాబితాలో దేశంలో చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడో స్థానంలో ఉంది అనేది అయితే క్లియర్గా ఇచ్చారు సో మరొక వార్తా పత్రిక చూసినట్లయితే మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం ఆంధ్రజ్యోతి చూసినట్లయితే మోదీ డిగ్రీ పీజీ వివరాలు వెల్లడించాల్సిన పని లేదు అనేది మనకొకటి ఒకటి ఇచ్చారు స్పష్టం చేసిన గుజరాత్ హైకోర్టు నెక్స్ట్ వార్త మనం చూసినట్లయితే సిట్ ముందుకు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు టిఎస్పీఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి విచారించనున్న దర్యాప్తు సంస్థ టీఎస్పీఎస్సి కి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో జనార్దన్ రెడ్డిని ఆయనను విచారించనున్న సిట్ దర్యాప్తు బృందం అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు సో మరొక వార్త చూసినట్లయితే కుట్ర సిసోడియాదే అంటూ కూడా మనకి మరొక వార్త ఇచ్చారు ఆంధ్రజ్యోతిలు చూడొచ్చు మనం అది కూడా ఇంకా చూస్తే పర్వేలేనుడు పరువు నష్టం దావా ఎలా వేస్తాడు అంటూ మరొక క్వశ్చన్ ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ ఆల్రెడీ నా పరువు అంతా పైన పరువు దావా కింద వంద కోట్లు ఇస్తావా లేకపోతే క్షమాపణ చెప్తావు అంటూ రేవంత్ కి ఇటు బండి సంజీకి లేఖ కూడా రాశారు ఆయన లీగల్ నోటీసులు కూడా పంపించారు ఆ పంపించిన వాటిలో వీళ్ళైతే స్పందించారు అసలు పర్వేలేడు పర్వ మళ్ళీ పరువు దావా పరువు నష్టం దావా ఎలా వేస్తారు అన్నట్లుగా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకా కనిపిస్తుంది సో లీకేజీలో కోట్ల రూపాయలు దండుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అనేది మరొక వార్త మనకైతే ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు ఇంకా అలాగే టీఎస్పీఎస్సి కి అనేది అయితే ఒకటి ప్రధానమైన వార్తగానే మనకి ఇక్కడ ఇచ్చారు చూద్దాము దానికి కూడా ఇంకా అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఆరున బూత్ కమిటీలతో మోదీ మాటామంతి జరపనున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు అలాగే ఇంకా చూసినట్లయితే ఇక శత్రు దేశంలా తెలంగాణపై ఆంక్షలు విధిస్తున్నారు అనేది ఒక వార్త ఇంకా కనిపిస్తుంది మనకి అలాగే ఇంకా ప్రధాని మోడీ కూడా చెప్తున్నారు బూత్ కమిటీలతో మోదీ మాటామంతి జరుపునట్లుగా అంటూ కూడా ఇచ్చారు ఇక ప్రధాన వార్తలుగా మనం ఫస్ట్ చూసినట్లయితే మోదీ డిగ్రీ పీజీ నియమం వివరాలు వెల్లడించాల్సిన పని అయితే లేదు అనేది మనకి ఆంధ్రజ్యోతిలు ఇచ్చారు చూద్దాం స్పష్టం చేసిన గుజరాత్ హైకోర్టు అంటూ కూడా ఇచ్చారు ఇక తీర్పుపై స్టే ఇచ్చేందుకు కూడా నిరాకరించారు ప్రధాని విద్యార్హతల మీద రెండు వేల పదహారులోనే ఆ సిఎస్ఈ సిఎస్సి మాడభూషి శ్రీధర్ కు కేజ్రీ దరఖాస్తు చేశారు అనేది కూడా ఇచ్చారు సీఎంఓ గుజరాత్ ఢిల్లీ వర్సిటీలకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఇక హైకోర్టు కు వెళ్లిన గుజరాత్ విశ్వవిద్యాలయం నాడు స్టే ఇచ్చిన కోర్టు ఇంకా తాజాగా తీర్పు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు అలాగే ఇక నాలుగు వారాల్లో జమ చేయాలని ఆదేశించారు ఇంకా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఇరవై ఐదు వేల జరిమానా అలాగే నాలుగు వారాల్లో ఈ జమ అంతా కూడా చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ప్రధాని చదువు ఏంటో తెలుసుకునే హక్కు లేదా అనేది క్వశ్చన్ చేస్తున్నారు అందరూ ప్రధాని ఏం చదివారు అని అడిగే హక్కు ఎవరికి లేదా ఇది రాజ్యాంగబద్ధం కాదా అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు అలాగే కోర్టు తీర్పు అనంతరం కేజ్రీవాల్ కొన్ని స్పందన ఆయన కొంత స్పందించారు అనే దానికి సంబంధించి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు ఆయనను ఆయనని క్వశ్చన్ చేస్తే తప్పేంటి అన్నట్లు కూడా కొంతమంది వాదన ఎందుకు ఆయన ఏం చదువుకున్నారని అడగకూడదా డిగ్రీలు అడగకూడదా అన్నట్లుగా క్వశ్చన్ చేస్తారు కానీ అలా అడగడం తప్పు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు ఇంకా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఇరవై ఐదు వేల జరిమానా విధించారు అది నాలుగు వారాల్లో ఖచ్చితంగా పే చేయాల్సిందే అనేది మాత్రం ఇంకా స్పష్టం చేసిన గుజరాత్ హైకోర్టు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఇక మోదీ డిగ్రీ కానీ పీజీ గాని ఆయన వివరాలు వెల్లడించాల్సిన పని అయితే లేదు అనేది అయితే మనకి స్పష్టంగా ఇచ్చారు సో మరొక వార్త మనం చూసే సిట్ ముందుకు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని విచారించనున్న దర్యాప్తు సంస్థ అనేది చూసుకుంటారు సెక్రటరీ అనిత రామచంద్రన్ కు నోటీసులు జారీ చేశారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు అలాగే కమిటీ సభ్యుడు లింగారెడ్డికి కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది సో మొత్తానికి ఇది క్వశ్చన్ మార్క్ గా పెట్టారు ఎందుకు అంటే ఒకవేళ ఇస్తారా ఎవర డౌట్ ఫుల్ గా ఉంది అనేది మాత్రం ఒకటి మనకి ఇక్కడ ఇచ్చారు ఇక వీరి వద్ద ఈఎల్ గా పనిచేసిన ప్రవీణ్ రమేష్ వీళ్ళు ఆల్రెడీ ప్రవీణ్ రమేష్ షమీం నరేష్ వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయిన వాళ్ళే సో ఆయన కూడా మళ్ళీ వీరి వద్ద నుంచి పిఎల్ గా పనిచేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చూసుకుంటే ప్రవీణ్ రమేష్ అలాగే ఇప్పటికే పది విడతలుగా శంకర లక్ష్మి విచారణ చేశారు అని ఇచ్చారు కాన్ఫిడెన్షియల్ గా సెక్షన్ కార్యకలాపాలపై కూడా కొన్ని ఆరాలు తీసే అవకాశాలు ఉండొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ క్లియరెన్స్ గానే ఇచ్చారు సో కి సంబంధించి ఇవన్నీ కూడా మనకి ప్రతి పేపర్లో కూడా పేపర్ అంతా కూడా మాక్సిమం దానికి సంబంధించి ఎవరెవరు బయటకు వస్తున్నారు ఎవరెవరు ఎక్కడి నుంచి ఎక్కడికి మరి షేర్ చేస్తూ వస్తున్నారు సెండ్ చేస్తూ వస్తున్నారు ఎవరెవరికి పేపర్ లీకేజ్ అయింది అనేది మొత్తం కూడా సిట్ దర్యాప్తు బృందంలో తెలుస్తుంది అనేది మనకి మనకి క్లియర్గానే ఇచ్చారు సో మరొక వార్త మనం చూద్దాం పరువే లేనోడు పరువు నష్టం దావా ఎలా వేస్తాడు అన్నట్లుగా మనకి ఇచ్చారు దావాల దందాకు తెరలేపిన సీఎం ఫ్యామిలీ అనేది మనకి ఇచ్చారు ఇక ప్రధాని బ్రోకరా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు అలాగే ట్విట్టర్ చిల్ కబడ్ధార్ అంటూ కూడా ఇచ్చారు నీ అయ్య నీ అయ్య పాస్పోర్ట్ బ్రోకర్ గుర్తుంచుకో మీ అయ్య అంటే కేటీఆర్ ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు మీ అయ్య పాస్పోర్ట్ బ్రోకర్ గుర్తు పెట్టుకొని మాట్లాడు అసలు మీకు పర్వే లేదు పరువు నష్టం దావా ఎలా ఎలా వేస్తారు అన్నట్లుగా మాత్రం మనకి ప్రతి పేపర్లు కూడా యాజీస్ గానీ ఇచ్చారు సో ఇక మంత్రి కేటీఆర్ పై బండి సంజయ్ ధ్వజమెత్తిన ధ్వజమెత్తారు అనేది అయితే తెలుస్తుంది ఖచ్చితంగా ఆ పరువులేని వాళ్ళు అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు ఇంకా లీకేజీలో కోట్ల రూపాయలు దండుకున్నారు అనేది కూడా ఇచ్చారు హవాలా ద్వారా విదేశాలకు తరలించారు ఈడీ విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు అలాగే ఇంకా కేటీఆర్ పర్యవేక్షణలోనే సిట్ విచారణ కొనసాగుతుంది అనేది కూడా మనకి ఇచ్చారు వంద కోట్లు ఇచ్చి తిట్టొచ్చా అంటూ క్వశ్చన్ చేసిన ఇదేం ఇదేం రేట్ అసలు అంటూ కూడా ఇచ్చారు ఇక ఏదేమైనా సరే ఏదేమైనా సరే రకుల్ ప్రీత్ అలాగే సమంత సినిమాలపై కూడా సైన్ చేసినట్లు రేవంత్ రెడ్డి కూడా వివరించినట్లుగా చెప్తూ ఉన్నారు అయితే వీళ్ళందరూ కూడా ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళను కూడా దీంట్లోకి దీంట్లో ఇన్వాల్వ్ చేసినట్లుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం థర్టీన్త్ పేజ్లో మనం చూడొచ్చు అంటే ఇచ్చారు లో కోట్ కోట్ల రూపాయల దండు కాకుండా ఇంకా ఇంకా వంద కోట్లు ఇచ్చి మళ్ళీ తిట్టొచ్చా అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ అది అదేం రేట్ అసలు అంటూ కూడా మాట్లాడుతున్నారు అలాగే ఏదేమైనా కూడా రకుల్ ప్రీత్కి అలాగే సమంతాలకి సినిమాలకు కూడా సైన్ చేసినట్లు మళ్ళీ ఇదొక ఇదొక వ్యవహారం నడిపిస్తున్నారు అంట రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో ఇక లీకేజీలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశానంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడుతున్నారు ఈ విషయం ఇలాగే నత్తనడకను కొనసాగించినట్లయితే ఖచ్చితంగా ఇది రాష్ట్రపతి వరకు కూడా చేరుతుంది అనే విషయం కూడా మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు ఇంకా మరొక వార్త మనం చూస్తే ఆంధ్రజ్యోతి దినపత్రికలో కుట్రా సిసోడియాదే అనేది అయితే ఒక హెడ్లైన్ ఇచ్చారు మనకి ఆయనకు ఆయన అనుచ ఆయనకు ఆయన అనుచరులకు వంద కోట్లు అంటూ సౌత్ గ్రూప్ చెల్లించిన ముడుపులు వారికే ఇచ్చామన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు ఇక మద్యం స్కామ్ లో సిసోడియా కీలక పాత్ర పోషించారు అనేది కూడా ఇచ్చారు అలాగే ఇంకా చూసే విజయ్ విజయ్ నాయర్ ద్వారా గ్రూప్ తో టచ్ ఉన్నారు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో హోటల్లో బస చేసిన సౌత్ గ్రూప్ సభ్యులకు నాయర్ సౌత్ గ్రూప్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కలిశారు నాయర్ అనేది కూడా మనకి దర్యాప్తులో తెలుతుంది ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదు అయినప్పటికీ కూడా ఈ విషయాలన్నీ కూడా బయటికి వస్తున్నాయి ఇంకా బెయిల్ కు అనర్హుడు సాక్షులను బెదిరించే అవకాశాలు అవకాశాలు ఉంటాయి అని కూడా ఇచ్చారు ఇంకా అలాగే సిబిఐ కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది బెయిల్ కూడా నిరాకరించినట్లుగా తెలుస్తుంది వీళ్ళకి సంబంధించి అనేది కూడా ఇచ్చారు అలాగే టీఆర్ఎస్ కు పదిహేను కోట్లు ఇచ్చా అంటూ కూడా మరొక వార్త ఇక్కడ కేజ్రీవాల్ తరఫున అరుణ్ పిళ్ళైకి అప్పగించాను అంటూ కూడా మరి మనకు ఒక వార్త అయితే సంచలనంగానే కనిపిస్తుంది ఇక్కడ బిఆర్ఎస్ కు వి అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించిన ఆ పార్టీ హైదరాబాద్ లోనే ఇచ్చాను అంటూ కూడా సురేష్ చంద్ర సురేష్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు అయితే చేస్తున్నారు జైలు నుంచి వచ్చి ఆయన కూడా ఇది ఒక మళ్ళీ ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నవన్నీ ఒక కోణంలో అయితే ఒక దర్యాప్తులో అయితే మళ్ళీ ఇది ఒక కొత్త వార్త బయటకు వచ్చింది అనేది మాత్రం మనకి తెలుస్తుంది సో ఖచ్చితంగా కేజ్రీవాల్ తరఫున అరుణ్ పిళ్ళకి నేను అప్పగించాను ఆ పార్టీ హైదరాబాద్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో అక్కడికే వెళ్ళి ఇచ్చాను పదిహేను కోట్లు బీఆర్ఎస్కు అంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఫోర్ పేజీలో చూడొచ్చు కేసీఆర్ ది అవినీతి పాలన బంగారు తెలంగాణ అంటాడు కానీ అదే దగ అంటూ కూడా ఇచ్చారు ఇక దేశాన్ని మోసం చేసే పన్నాగం పన్నున్నారు అంటే బీజేపీ అధ్యక్షులు ఆ నడ్డా అలా ధ్వజమెత్తినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి క్లియర్ గానే ఇచ్చారు సో మరొక వార్త మనం చూసే ఉన్న కాడికి అమ్మేద్దామంటూ ప్రధాన పథకాల కోసం భూముల విక్రయమే విక్రయమే దిక్కు అంటూ మనకు ఒక ప్రధాన వార్త ఇచ్చారు ఇంకా ఎన్నికల ఏడాది కావడంతో సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు తరచూ మంత్రివర్గ ఉపసంఘం సమావేశాలు కూడా ఉంటాయి హౌసింగ్ అలాగే హౌసింగ్ అలాగే దిల్ భూములు అమ్మకానికి కసరత్తులు చేస్తున్నారు అధికారులు అనేది కూడా ఇచ్చారు ఎలక్షన్స్ మూమెంట్ కావడంతోనే సర్కార్ కొన్ని ప్రణాళికలు చేపడుతున్నట్లుగా ఇచ్చారు ఇంకా వివరాలంతా కూడా సేకరణ పదిహేను వేల కోట్ల లక్ష్య పదిహేను వేల కోట్ల ముందుకు వెళ్తారు అనేది ఇచ్చారు వేలంలో స్వగృహ ఎండు ఫ్లాట్లు అలాగే హౌసింగ్ ఐదు వేలు పద్దెనిమిది వందలు స్వగృహకు ఆరు వందల యాభై ఎకరాలు కేటాయించినట్లుగా తెలుస్తుంది తొలి వారంలోనే సిఎస్ ఆధ్వర్యంలో భేటీ ఆదాయ మార్గాలపై అంచనా ఆపే సర్కార్ కు నివేదిక అందించనున్నారు అనేది కూడా మనకి ఆ ప్రధాన పథకాల కోసం ఇక్కడెక్కడైతే భూములు ఉన్నాయో అవన్నీ కూడా విక్రయించేదే దిక్కు ఇప్పుడు ప్రధాన దిక్కుగా ఉంది అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు అయితే తొలి వారంలో ఇంకా సిఎస్ ఆధ్వర్యం సిఎస్ ఆధ్వర్యం ఇదంతా కూడా భేటీ అనంతరం ఆదాయ మార్గాలపై అంచనాలు వేసి ఆపై సర్కార్ కన్ని కూడా నివేదికలు అందిస్తారు అనేది అయితే మనకి క్లియర్ గాని ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చేశారు సో మరొక వార్త మనం చూసినట్లయితే ఆరున బూత్ కమిటీలతో మోదీ మాటామంతి జరుపుతున్నారు అనేది మనం చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల రెండు కమిటీలతో ప్రధాని సమావేశం ఉండబోతోంది అనేది మనకి క్లియర్ గా ఇచ్చారండి అలాగే ఐదు కల్లా బూత్ కమిటీల నియామకం పూర్తవుతుంది పూర్తి అవ్వాలి అంటూ కూడా చెప్తున్నారు అలాగే టీఎస్పీఎస్సి లీకేజీపై ఆందోళనలు ఉధృతం చేయాలి అంటూ కూడా చెప్తున్నారు అలాగే ఇంకా బీజేపీ పదాధికారుల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతున్నారు తెలంగాణలో నెలకోసారి మోదీ పర్యటన ఉంటుంది అంటూ కిషన్ రెడ్డి కూడా చెప్తున్నారు ఖచ్చితంగా నెలకు ఒకసారి మోదీ పర్యటిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అలాగే బండి సంజయ్ చెప్తున్నారు ఖచ్చితంగా పేపర్ లీకేజ్ వే ఒక ఒక ఖచ్చితమైన నిర్ణయం అనేది రావాల్సిందే ఒక ఖచ్చితమైన డీటెయిల్స్ అన్ని తీసుకొని అసలు ఎంత వరకు దీనికి ఫుల్ స్టప్ పడాలి అన్నట్లుగా ఆయన కూడా మాట్లాడుతున్నారు ఇంకా లీకేజ్ పై మాత్రం ఆందోళన ఉధృతం చేస్తాం ఖచ్చితంగా ఇది ఒక కొలికి రావాల్సిందే ప్రతిరోజు దీనిని సాగదీయొద్దు అన్నట్లుగా కూడా బండి సంజయ్ మాట్లాడుతున్నారు ఇంకా ఎన్ని కమిటీలు అనేవి చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల రెండు కమిటీలతో ప్రధాని సమావేశం ఉండబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఇంకా ఐదు కల్లా బూత్ కమిటీలు అన్ని కూడా నియ నియామకాలన్నీ కూడా పూర్తవుతాయి అనేది కూడా మనకి క్లియర్ గానే ఇచ్చారు ఇంకా మరొక చోట మరొక వార్త మనం చూసినట్లయితే శత్రు దేశంలా తెలంగాణపై ఆంక్షలు విధిస్తున్నారు అంటూ ఇచ్చారు గుజరాత్ లో చేపల కళ్ళాలకు నిధులు అలాగే రైతుల కళ్ళాలకు ఇవ్వరా అంటూ కూడా ఇచ్చారు చేపలకైతే మరి నిధులు ఇస్తున్నారు కానీ రైతులకు మాత్రం గుజరాత్ లో నిధులు ఇవ్వరా అంటూ మంత్రి కేటీఆర్ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ఉపాధి నిధులకు సంబంధించి నూట తొంభై రెండు కోట్లు ఇస్తారా లేకపోతే చస్తారా అని కూడా పట్టు పట్టి కూర్చున్నటువంటి కేటీఆర్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు ఇంకా మోటార్లకు మీటర్లు పెడితేనే ముప్పై వేల కోట్లని కేంద్రం నిలక తిప్పుతూ ఉంది అనేది కూడా మనకి క్లియర్ గానే అర్థం అర్థమవుతుంది ఇంకా ఉత్తమ పంచాయతీ అవార్డుల ప్రధానోత్సవంలో మంత్రి కేటీఆర్ అనేక విషయాలు షేర్ చేసుకొని పంచారు అనేది కూడా ఇంకా అనేక విషయాలను కూడా అక్కడ షేర్ చేసుకున్నారు అందరితో కూడా మాట జరిపారు అనేది కూడా మనకైతే క్లియర్ గానే అర్థమవుతుంది ఇంకా అంబేద్కర్ విగ్రహ పనులు పరిశీలించిన కేటీఆర్ హరీష్ ఏడుగురు అమాచులు అధికారులతో సమీక్ష కూడా జరిపినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి క్లియర్ గానే ఇచ్చారు అలాగే ఇంకా మరొక వార్త మనం చూస్తే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక ఎంసెట్ షెడ్యూల్లో మార్పు చేశారు అనేది ఇచ్చారు మే పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు అగ్రికల్చర్ పరీక్షల తేదీలు కూడా యథాతథంగా ఉండబోతున్నాయి అనేది ఇచ్చారు ఓన్లీ ఎంసెట్ మాత్రం షెడ్యూల్ చేంజ్ చేశారు మే పన్నెండు నుంచి పద్నాలుగు వరకు జరుగుతాయి అనేది మనకి క్లియర్ గా ఇచ్చేసారు సో మరి ఒక వార్తావ దినపత్రిక మనం చూసినట్లయితే సాక్షి దినపత్రిక చూద్దాం సాక్షిలో చూసినట్లయితే మనకి సాక్షిలో ఫస్ట్ మనకి పేపర్ల లీకేజీ వ్యవహారంలో సెక్రటరీ సభ్యుడికి నోటీసులు అందించారు అనేది ఇచ్చారు ఆ తర్వాత టిఎస్పీఎస్సి కి సిట్ టెస్ట్ పెడుతుంది అనేది ఒకటైతే మనకి ఇక్కడ ఇచ్చారు అలాగే ఇంకొకటి మనం చూసినట్లయితే బీఆర్ఎస్ ఆఫీస్ లో డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాను అనేది అయితే మనకి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలతోనే సుకేష్ చంద్ర సుకేష్ చంద్రశేఖర్ అంటూ మనకి ఇచ్చారు కొన్ని పేపర్స్ లో అయితే మనకి ఫిఫ్టీన్ క్రోస్ అంటే పదిహేను కోట్లు అంటూ ఇచ్చారు కానీ కొన్ని పేపర్లో మాత్రం మనకి డెబ్బై ఐదు కోట్లు అంటూ ఇస్తూ ఉన్నారు సో ఇది ఎంతవరకు అసలు ఏంటి అనేది చూసినట్లయితే మరి గా ఇంకా రావాలి ఒక పేపర్లో పదిహేను కోట్లు అంటున్నారు మరొక పేపర్లో డెబ్బై కోట్లు అన్నారు సో దీని అంతటి కూడా అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా దర్యాప్తులో తేలాల్సి ఉంది సో మనం ఈ రోజు ప్రతి పేపర్లో కూడా ఇంకా లీకేజీ మనీ కి సంబంధించి రేవంత్ రెడ్డి ఎలా స్పందించారు పండి సంజయ్ ఎలా స్పందిస్తున్నారు ఇంకా ప్రధాని రాక కూడా మంత్లీ వన్స్ ఉంటుంది అంటే ఇటు కిషన్ రెడ్డి కూడా చెప్తున్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ప్రధాని కూడా వస్తారు అనేది మరొక వార్త అలాగే ఇంకా పేపర్ కి సంబంధించి మాత్రం మెయిన్ డీటెయిల్స్ అంతా కూడా మనకి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అలాగే రామయ్య పట్టాభిషేకం ఏ విధంగా జరిగింది అనే దానికి సంబంధించి మొత్తం కూడా మనకి యాజ్ టీజ్ గా ప్రతి పేపర్ లో కూడా ఇచ్చారు సో ఇదండి ఇవాటి పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి నైన్టీ ఫైవ్ న్యూస్